गुड मॉर्निंग चिल्ड्रन, हाउ आर यू? आई फील वेरी हैप्पी व्हेन वी अगेन थ्रो दिस ऑनलाइन क्लास. आई इंट्रोड्यूस मायसेल्फ, एम रमा देवी, सोशल सीआरटी, केजीबीपी राजपालन. Children, have you had breakfast? Okay. Children, take care yourself, use mask, wash your hands, social distance. Okay, children, I teach. Children, today I teach new lesson. Landlords and tanks under the British and Nizam. Janitors and patients in Mughal times. In return, they receive a share of the revenue collected.
sometimes also had right to collect some small land taxes. Small land taxes. They also had a small band. They also small band of soldiers with horses and guns. Patients to the government and at the same time try to improve.
చేసేనని ప్రభుత్వం దృష్టికి తెలియజేశారు. అదేవిధంగా ప్రభుత్వం రైతులు పాటించేలా పద్ధతులు నిర్ణయించడానికి గవర్నమెంట్ ప్రయత్నించింది అనమాట. ద జమీందార్స్ ఆల్సో వాంట్ మోర్ ల్యాండ్ ఆన్ విచ్ ద లేబర్స్ వర్క్ దిస్ వాజ్ కాల్డ్ దేర్ సెల్ఫ్ కల్టివేటెడ్ ల్యాండ్ ఆర్ కుర్కిస్ ల్యాండ్. జమీందార్స్ వాళ్ళ సొంత భూములు కలిగి ఉండేవాళ్ళు, వాళ్ళ యొక్క పొలాల్లో వర్కలు పని వాళ్ళు పనులు చేయించుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. అలా చేయించుకుంటూ ఉన్న దాన్ని సెల్ఫ్ కల్టివేటెడ్ అంటారు, లేకపోతే కుదికేస్తా ల్యాండ్ అని పిలుస్తారు అనమాట. దే ఆల్సో గేవ్ ద ల్యాండ్ టు పేషెంట్స్ అదర్ ఫిక్స్ షేర్ ఆఫ్ లేబర్స్ వర్క్ దిస్ వాజ్ కాల్డ్ సెల్ఫ్ కల్టివేషన్. We call such labors of landlords and the patients who cultivated this land lands as a tent cultivation. Thus the jemindar had two aspects. కౌలుదారులుగా తీసుకొని
పొలాల్ని సాగు చేస్తూ ఉండేవారన్నమాట. ఇండియాలో గ్రామాలన్నీ కూడా గ్రామాల్లో చాలా వరకు నెంబర్ ఆఫ్ ఆర్టిషన్స్ కళాకారులు కులాలకు సంబంధించిన వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు ఉండేవాళ్ళు ప్రొవైడ్ స్కిల్ అండ్ మాన్యువల్ లేబర్స్ నైపుణ్యంతో కలిగిన పని నైపుణ్యంతో కలిగిన శ్రమను నిర్వహించేవాళ్ళు. అదేవిధంగా చూసుకుంటే తక్కువ కులానికి చెందిన వాళ్ళు అంటరాని తన వాళ్ళు దగ్గర నుంచి వాళ్ళ చేత రైతులు భూస్వాములు వాళ్ళ చేత పనులు చేయించుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. పర్మనెంట్ సెటిల్మెంట్ చేంజెస్ ఇంట్రడ్యూస్డ్ బై ద బ్రిటిష్. Permanent settlement changes introduced by the British. When the British gained gold over India, they wanted to increase the land revenue as much as possible to farm trade and wars. బ్రిటిష్ కాలం బ్రిటిష్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా వచ్చినప్పుడు రెవెన్యూ సిస్టమ్ని పెంచడానికి ఎందుకంటే వ్యాపార నిమిత్తము యుద్ధాల నిమిత్తము రెవెన్యూ ల్యాండ్ని పెంచడం జరిగింది. దిస్ లెడ్ టు రన్ ఆఫ్ అగ్రికల్చర్ యాజ్ ఫార్మర్ టు నాట్ కల్టివేట్ ల్యాండ్ అండర్ సచ్ కండిషన్స్. రైతులు పంటలు పండించడానికి ఎక్కువగా ఆసక్తి అనేది చూపించలేకపోయారు. ఎందుకనంటే ల్యాండ్ రెవెన్యూ ఎక్కువగా పెంచడం వల్ల ఇంక్రీజ్ అవటం వల్ల దాని మీద ఆసక్తి అనేది లేకుండా పోయింది. దే వర్ గో ఫిమైన్స్ విచ్ కిల్డ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్స్. చాలా మంది ఈ పంటలు పండకపోవడం వల్ల చాలా మంది పరుగులు అనేవి సంభవించినాయి. ఈ ఫిమైన్స్ అంటే పరుగులు కరువులు అనేవి మనకి ఎలా వస్తాయి అంటే అతివృష్టి వల్ల కానీ అనావృష్టి వల్ల కానీ లేకపోతే వరదలు వచ్చినప్పుడు పంటలు నాశనం అవుతుంటే అందువల్ల మనకి కరువులు అనేవి సంభవిస్తాయి. ఈ కరువు వల్ల చాలా మంది కూడా చనిపోయారు. ద బ్రిటిష్ దట్ దే నీడెడ్ టు హ్యావ్ ఏ సిస్టమ్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ విచ్ ఈజ్ ఆల్సో ఎన్కరేజ్డ్ అగ్రికల్చర్. ఇంకా వ్యవసాయం బ్రిటిష్ వాళ్ళు వ్యవసాయం చేయడానికి వాళ్ళకి వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి అనేక నిబంధనలు ప్రోత్సహించడానికి నిర్ణయించారు. దేవర్ ఆల్సో నౌన్ ద పేషెంట్స్ డిమాండ్ ఇన్ ద మార్కెట్ ఎస్పెషల్లీ క్యాష్ క్రాప్స్. దేవర్ డిమాండ్ ఇన్ ద మార్కెట్ ఎస్పెషల్లీ క్యాష్ క్రాప్స్ ఎక్స్పోర్టెడ్ బై ఇంగ్లాండ్ లైక్ కాటన్ ఇండిగో వీట్ షుగర్ కేన్.
नगद पट पड़ा प्रोत्साहन कल रो अभी इंग्लैंड की उपयोगी काटन इंडिगोनी काटन पत्ती नील मुझे शुगर के गोधुम अभी इंग्लैंड की एगमान उपयोगपड़ा कंपनी ऑफिशियल्स बिगन टू फील दैट इन्वेस्टमेंट लैंड हैड टू बी एनक्रेज्ड एंड एग्रीकल्चर ईस्ट इंडिया कंपनी वाल भारत देश पंटल पड़ा प्रोत्साहन इच्छा हैड टू बी इंप्रूव्ड वाटा अभिवृद्धि चेयली वाटा अमल पचाल आलोचन तो उन्मा आफ्टर टू डेकेड्स ऑफ डेबिट ऑन द कंपनी फाइनली इंट्रोड्यूस्ड द परमानेंट सेटलमेंट इन 1793 व्हेन कॉर्नवालिस वाज द गवर्नर जनरल settlement zemindars was given in the powers to collect revenue agreed upon acquisition velam dwara shistu nirnayanni erpatu chesaru permanent settlement అదే విధంగా జమీందారులకు అధికారాలు ఇచ్చి కలెక్ట్ రెవెన్యూ కలెక్షన్ చేయడం వేలం ద్వారా ఎగ్జిక్యూషన్ బై ద టర్మ్ ఆఫ్ settlement the zemindars were given powers to collect the revenue upon the auction means velam anamata therefore it was also is called the zemindari system they have to pass on 90% of government they have to pass on 90% amount of the government 10% increased production from the land
The Geminis, however, collected more revenue of agreed upon through action. They continuously increased revenue was changed the cultivators who did not meet the demand. The settlement inadvertently who did not the patients into the tents. And the Geminis collect rent rather than revenue from the sales. From revenue from them. Since rent collected was much higher than the revenue, the cultivators could not pay and sometimes deserted the land. In the long run, the Geminis also suffered and became defaulters. మనకి ఆక్షన్ అనేది వేలం ద్వారా వసూలు వసూలు చేసేవాళ్ళు. భవిష్యత్తులో జమీందార్ భూములను అభివృద్ధి చేయాలనుకోలేదన్నమాట. భవిష్యత్తులో ఎందుకంటే వసూలు జమీందార్ వసూలు చేసిన కలెక్టర్ రెవెన్యూలో 90% గవర్నమెంట్కి ఇచ్చేవాళ్ళు, 10% వాళ్ళకి కరెక్షన్ చేసినందుకు వాళ్ళకి ఛార్జెస్ ఇచ్చేవాళ్ళు అనమాట. అనేది మనం చూసుకుంటే ఎందుకంటే శిస్తు నిర్ణయం అనేది శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి ద్వారా ఇంకా రెవెన్యూ పెంచడానికి అవకాశం ఉండేది కాదనమాట. అది ఇంకా అందువల్ల రైతులు కౌలుదారులకు ఇస్తూ ఉండేవాళ్ళు, వాళ్ళు ఇచ్చిన కౌలుదారులు ఇచ్చిన తీసుకుని ఉండేవాళ్ళు. ఎక్కువ కలెక్షన్ చేయడం వల్ల వాళ్ళకి అధికారాలు ఎక్కువగా జమీందారులకు ఎక్కువ పవర్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఎవరికి నాట్ బై నాట్ సమ్టైమ్ ఒక్కొక్కసారి వాళ్ళకి రెవెన్యూ చెల్లించినప్పుడే కూడా వారి కింద భూములు ఉంటాయని నమ్మకం ఉండేది కాదు. కొన్ని పొలాల్ని రైతులు పంటలు పండించుకుంటా అంటేనే భూముల్ని వదిలేసేవాళ్ళు అనమాట. ఒక్కోసారి రైతులు పంటలు భవిష్యత్తు అంటే ఎప్పుడో నుంచి చేస్తున్నప్పుడే కూడా, దీర్ఘకాలం నుంచి చేస్తున్నప్పుడు కూడా పన్ను చెల్లించుకో రెవెన్యూ అనేది వాళ్ళు చెల్లించకపోతే వాళ్ళని తీసేసి వేరే వాళ్ళని నియమించేవాళ్ళు. పర్మనెంట్ సెటిల్మెంట్ రిజల్ట్ ఫలితాలు అనమాట. ద కంపెనీ అఫీషియల్స్ సూన్ డిస్కవర్డ్ దాట్ ద జమీందార్స్ వర్ ఇన్ఫాక్ట్ ఇన్వెస్టింగ్ ఇన్ ద ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ల్యాండ్. ద రెవెన్యూ ద హ్యాడ్ ఫిక్స్డ్ వాజ్ సో హై దట్ ద జమీందార్స్ ఫౌండ్ ఇట్ డిఫికల్ట్ టు పే. దేర్ వర్ నో రెమిషన్ of revenue in the times of crop failure and famines. జమీందారులు పంట నష్టమైనప్పుడు కానీ కరువులు వచ్చినప్పుడు వాళ్ళకి ఎలాంటి నష్టపరిహారం చెల్లించేవాళ్ళు కాదు. అయినప్పటికీ కూడా రెవెన్యూ అనేది వసూలు చేసేవాళ్ళు వాళ్ళ దగ్గర. ఎనీవన్ హూ ఫెయిల్ టు పే ద రెవెన్యూ లాస్ట్ is జమీందార్స్. Numerous జమీందార్స్ వర్ sold off the auction organized by the company. This created much instability in the villages and the old జమీందార్స్ వర్ rapidly replaced by the new ones. ఒక్కోసారి ఫెయిల్డ్ పే ద రెవెన్యూ
రెవెన్యూ కట్టకపోతే వాళ్ళ భూములను కోల్పోయారు, వాళ్ళ జమీందారు భూములను కోల్పోయారు. చాలా మంది జమీందారులు మేళంలో వాటిని అమ్మేవారు, మేళంలో వాటిని మళ్ళీ తిరిగి అమ్మేవాళ్ళు అనమాట. మేళం ద్వారా కంపెనీకి వాటిని అమ్మేవాళ్ళు. ఇది గ్రామాలన్నీ కూడా అస్థిరత్వంలో ఉన్నాయి. గ్రామాలు జమీందారులు పాత జమీందారు స్థానంలో మళ్ళీ కొత్త వారిని నియమిస్తూ ఉండేవాళ్ళు. బై 1820 సిచ్యువేషన్ చేంజ్డ్. ద ప్రైస్ ఆఫ్ గ్రెయిన్ ఇన్ ద మార్కెట్ రోజ్ అండ్ కల్టివేషన్ స్లోలీ ఎక్స్పెండెడ్. దిస్ మెంట్ అన్ ఇంక్రీజ్ ఇన్ ద ఇన్కమ్ ఆఫ్ ద జమీందార్స్ బట్ నో గెయిన్ ఫర్ ద కంపెనీ యాజ్ ఇట్ కుడ్ నాట్ ఇంక్రీజ్ ద రెవెన్యూ డిమాండెడ్ దట్ హ్యాడ్ బీన్ ఫిక్స్డ్ పర్మనెంట్లీ. 1820లో మార్పులు అనేవి జరిగినాయి. మార్కెట్లో ధాన్యం విలువ అనేది పెరగటం వల్ల సాగు చేసే భూమి కూడా పెరుగుతూ వచ్చింది, నిదానంగా పెరుగుతూ ఉంది. ఇంక్రీజ్ జమీందారులకి ఆదాయం అనేది పెరిగింది, కానీ కంపెనీకి ఏం లాభం లేకపోవటం వల్ల లాభం లేకపోయింది. ఎందుకంటే పర్మనెంట్లీ ఫిక్స్డ్ పర్మనెంట్ అంటే శిస్తూ నిర్ణయ పద్ధతి అనేది పర్మనెంట్గా శాశ్వతంగా ఉండటం వల్ల ఇంక్రీజ్ ఆదాయం అనేది పెంచడానికి అవకాశం లేకుండా ఉన్నదన్నమాట. ఈవెన్ దెన్ ద జమీందార్స్ డిడ్ నాట్ హావ్ యాన్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇంప్రూవింగ్ ద ల్యాండ్. Some had lost their lands in the earlier year of the settlement. Others now saw the possibility of earning without the trouble and risk in the investment. As long as the Jemindars could give out the land to tenants and get rent, they were not increased in improving the land. ఎక్కువగా భూములను అభివృద్ధి చేయడంలో ఆసక్తి అనేది కనపరచలేదు అనమాట జమీందారులు. ఒక్కోసారి వాళ్ళని ఎర్లీ ఇయర్ సెటిల్మెంట్ తొలి 5 సంవత్సరంలోనే వాళ్ళ భూముల్ని కోల్పోవలసి వచ్చింది. అదర్స్ పాసిబిలిటీ ఆఫ్ ఎర్నింగ్ వితౌట్ ద ట్రబుల్ అండ్ రిస్క్. యాజ్ జమీందార్స్ గివ్ అవుట్ ద భూముల్ని వాళ్ళు కౌలుదారుల నుంచి ఎక్కువగా వసూలు చేస్తూ ఉండేవాళ్ళు. కౌలు వాళ్ళ ద్వారా ఎక్కువగా వసూలు చేస్తూ ఉండేవాళ్ళు. జమీందార్స్ వసూలు చేస్తూ ఉండటం వల్ల దానికి ఇంట్రెస్ట్ ఇంప్రూవింగ్ ద ల్యాండ్ భూమిని అభివృద్ధి పరచడంలో ఆసక్తి అనేది కనపరచడం. పాపులేషన్ వాజ్ ఇంక్రీజ్డ్ ర్యాపిడ్లీ అండ్ ద జమీందార్స్ కుడ్ కీప్ ఎక్టింగ్ పేషెన్స్ అండ్ గివింగ్ ద ల్యాండ్ టు న్యూ వన్ అన్స్ అట్ హయ్యర్ రెంట్. On the other hand, in the villages, the cultivators found their system extremely oppressive. Increasing rapidly and generous to keep their patients.
had to take loan often from the money lender servant. He failed to pay the rent. He was wicked, failed the land he had cultivated for generations. Population maybe increased, that wala jemindar population ne ko pehle wala Afghanistan lo pe stan lo patwandi jemindar ne tolagin chesi vaar stan lo vera kalani neemichavar anamata neemichi neemichadam jarugindi land vaadiki bhoomini kavulki ichesi vaar daggara ఎక్కువ కౌలు దాన్ని ఎక్కువ వసూలు చేసేవాళ్ళు. గ్రామాల్లో గ్రామాల పరిస్థితి చాలా అసౌకర్యంగా ఉండటం వల్ల ఈ రెంట్ ఒక్కొక్కసారి రెంట్ పే చేసినప్పటికీ కూడా ఏంటంటే మళ్ళీ ఆ భూమి వాళ్ళ కింద ఉంటుందో లేదా అనేది కూడా కరెక్ట్ గా సెక్యూరిటీ భద్రత అనేది ఉంటుందో సరిగా చెప్పలేము. పేద ఒకసారి అప్పు చెల్లించడానికి వడ్డీ వ్యాపారుల దగ్గర నుంచి కొంత మనీ అప్పు చేయాల్సి వచ్చేది అనమాట. ఒక్కోసారి వడ్డీ చెల్లించేద రెంట్ ఒక్కోసారి రెంట్ అనేది కట్టలేని పరిస్థితిలో భూములను కోల్పోవలసి వచ్చేది. సాగు భూములని కోల్పోవాల్సి వచ్చేది అనమాట. అదేవిధంగా చూసుకుంటే ఆ భూములన్నీ దీర్ఘకాలంగా భూముల్లో పనిచేస్తున్న భూస్వాముల నుంచి ఆ భూముల్ని దీర్ఘకాలంగా భూముల్లో పనిచేస్తున్నప్పుడు వాళ్ళని తరాల వారికి నెక్స్ట్ తరాల వారికి వాళ్ళ భూముల్ని చేసుకోవటానికి సాగు చేసుకోవడానికి అవకాశం లేదు కాదు. మొఘల్ టైమ్స్ లో మనం చూసుకుంటే ఎక్కువగా జమీందారులు మొఘల్ ఎంపైర్ హాఫ్ ఆఫ్ ద జమీందార్ కలెక్టర్ ల్యాండ్ రెవెన్యూ ఫ్రమ్ ద పేషెంట్స్ ఇన్ రిటర్న్ రిసీవ్డ్ ఎ షేర్ ఆఫ్ ద రెవెన్యూ కలెక్టెడ్ అండ్ సమ్ టైమ్స్ ఆల్సో హ్యాడ్ రైట్ టు కలెక్టెడ్ సమ్ స్మాల్ లోకల్ ట్యాక్సెస్ దేర్ హౌసెస్ ఆర్ కాల్డ్ గాడీ ఇన్ తెలంగాణ దే ఆల్సో హ్యాడ్ ఏ స్మాల్ బ్యాండ్ ఆఫ్ సోల్జర్స్ అండ్ హార్సెస్ అండ్ గన్స్ జమీందార్ సౌకర్యం ఇంటర్మీడియట్ బిట్వీన్ ద గవర్నమెంట్ అండ్ ద పీషెంట్స్ జమీందార్ ఆల్సో ఓన్ ల్యాండ్ జమీందార్స్ ఆల్సో ఓన్ ల్యాండ్ ఆన్ విచ్ ద లేబర్స్ వర్క్ దిస్ వాజ్ కాల్డ్ దేర్ సెల్ఫ్ కల్టివేషన్ జమీందార్స్ హ్యాస్ టూ ఆస్పెక్ట్స్ కలెక్షన్ ఆఫ్ ద ల్యాండ్ రెవెన్యూ ఫ్రమ్ ద ఆర్డినరీ పేషెంట్స్ అండ్ ఓన్ ల్యాండ్స్ పేషెంట్స్ టూ కైండ్స్ ఆఫ్ పేషెంట్స్ దోస్ హూ వర్ ద ఇండిపెండెంట్ ల్యాండ్ ఓనింగ్ కల్టివేటర్స్ paying land revenue through villages also had large number of artisans and service caste considered to low and untouchable status. Some of them had small plots of land but mainly get their livelihood from providing services to the farmers and landlords. Permanent settlement change introduced by British. When the British gained control over India, they were to increase the land revenue as much as
possible to form of trade and words. The British encouraged the agriculture. They were also keen that should till more and more land and grow crops. And British encouraged the cash crops, wheat, indigo, sugarcane, cotton, in export to England. Agriculture land had to be encouraged and agriculture had the important improvement. After 2 decades, the company finally introduced the permanent settlement 1793, Cornwallis in the Governor General. By the term of the settlement, the zemindars were given the powers to collect the revenue agreed upon the auction. Landlords, zemindars gave their land patients either for share of the produce for a fixed rent. These patients were called landlords. Gadi, their houses were like small forts called gadi in Telangana. Pudukis the land. The zemindars also owned land on which the laborers worked. This was called their self-cultivated Pulkas the land. Churamaki, Cornwallis, Sasita Sisu in a Mopanda Patani, Patan Tombe Mulo, Cornwallis, British Royal Monarchy, Patre, introduced Jessaru. What the Mukiman answer in a day? Auction. Velamara Sisu in a army, Nene Chavalu, Bow Nene Chilvara, Bow Shatra Marki Sisu, Petchapodani. జమీందారు శిస్తు వసూలు చేసారు వారికి పవర్స్ జమీందారికి పవర్స్ కరెక్షన్ ఆఫ్ ద రెవెన్యూ జమీందారుల భూములను అభివృద్ధి చేయాలని నిర్ణయించారన్నమాట. వసూలు చేసిన దాంట్లో నుంచి మనకి 90% గవర్నమెంట్ కి చెల్లించాలి, 10% ఏమో వారిని కరెక్షన్ చేసినందుకు నిర్ణయించేవాళ్ళనమాట. ఇంకా పెంచడానికి వీలు లేకుండా వల్ల శిస్తు అనేది నిర్ణయం మార్చడానికి అనుకూలంగా లేకపోవడం ద్వారా పర్మనెంట్ సెటిల్మెంట్ ఒప్పందాన్ని ప్రవేశపెట్టారు. అదేవిధంగా మనకి చూసుకుంటే కంపెనీ అధికారులు జమీందారులని స్థానంలో జనాభా ఎక్కువ పెరగడం వల్ల మన స్థానంలో కొత్త వాళ్ళని నియమించుకోవడం, కౌలుదారులను వాళ్ళ భూములను వాళ్ళకి ఇచ్చేసి కౌలు ద్వారా ఎక్కువగా రెంట్ని వసూలు చేసేవాళ్ళు. ఆ విధంగా మనకి చూసుకుంటే వాళ్ళ వ్యాపారం ఒక్కోసారి వాళ్ళకి వడ్డీ ఎక్కువ డబ్బు చెల్లించినప్పుడు కూడా భూములన్నీ కూడా వాళ్ళ యొక్క ఆధీనంలో ఉంటాయని చెప్పలేము అనమాట. ఒక్కోసారి వసూలు పే చేసినప్పటికి కూడా ఆ భూముల్ని జమీందారులు వేరే కొత్త జమీందారులు నియమించి వాళ్ళకి ఇస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళ దగ్గర ఎక్కువగా రేట్ అనేది కౌలు అనేది ఎక్కువగా వసూలు చేస్తూ ఉండేవాళ్ళు. థ్యాంక్ యూ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ.